నమస్తే, నేను రాజశ్రీ యోగా థెరపిస్ట్ని. లివర్ సమస్యల కోసం, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కోసం అనేసి ఇవాళ కొన్ని ఆసనాస్ నేను చెప్తాను. సో లివర్ మనకి ఏం చేస్తుంది, లివర్ ఫంక్షన్ ఎలా అవుతుంది అంటే మనకి ఫిల్ట్రేషన్, బ్లడ్ ఫిల్ట్రేషన్ కానీ డైజెషన్ కానీ, మన ఫుడ్ నుంచి న్యూట్రియన్స్ అవంతా కూడా ప్రొడ్యూస్ చేసి అంతా కూడా స్టోర్ చేస్తుంది. మన విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా లివర్లో స్టోర్ చేస్తుంది అన్నమాట. సో ఇది లైక్ ఏంటి సింప్టమ్స్, లివర్లో ఇష్యూస్ ఉన్నాయి అని అనడానికి సింప్టమ్స్ ఏంటి అంటే మనకి ఏంటి అబ్డామినల్ పెయిన్, లైక్ కడుపులో నొప్పి కానివ్వండి, స్వెల్లింగ్ కానివ్వండి జరుగుతూ ఉంటుంది. ఇంకా ఐస్ యల్లోయిష్గా కనిపించడము, లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము, ఇచ్చి స్కిన్ అవ్వడము, డ్రైగా ఉండడము, దురద పెట్టడము, ఇంకా వామిటింగ్ సెన్సేషన్, ఇంకా కాళ్ళు వాపులు, మొత్తం యాంకిల్స్ అండ్ లెగ్ మొత్తం వాపు రావడము, ఇవన్నీ కూడా సింప్టమ్స్ మనకి లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక. సో ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకు కూడా ఎక్కువ లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. ఇప్పుడు లివర్ హెల్త్ కోసం అనేసి ఆసనాస్ మనకి ఏమేమి యూస్ఫుల్, ఏంటి బెనిఫిట్స్ అంటే మనకి ఉష్ట్రాసన, ఒక 4 ఆసనాస్ చెప్తాను. దాంట్లో ఉష్ట్రాసన, లగ వజ్రాసనలో కూర్చొని లగ యాంకిల్ పట్టుకోవాలి మనము. సో హ్యాండ్స్ వెనక్కి పెట్టేసి యాంకిల్ పట్టుకొని హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేసేయండి, హిప్స్ని ముందుకి పుష్ చేయండి. ఇలాగ మొత్తం టోటల్గా అందని వాళ్ళు ఇలాగ టోస్ టక్ చేసుకొని ఇలాగ పైకి కూడా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకొని కూడా చేయొచ్చు. ఓకే, ఉష్ట్రాసన అయిపోయిన తర్వాత కౌంటర్ పోజ్లో మనము శిశువాసనలో రిలాక్స్ అవ్వాలి. సో బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి శిశువాసనలో రిలాక్స్ అయిపోండి. ఉష్ట్రాసన తర్వాత నెక్స్ట్ ధనురాసన చేద్దాము. మ్యాట్ మీద వచ్చేసి నీస్ ఫోల్డ్ చేసుకొని, లేదా లెగ్స్ ఫోల్డ్ చేసుకొని, నీస్ దగ్గర యాంకిల్ పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ పైకి లిఫ్ట్ చేయండి. మీకు మొత్తం కాలు ఇలా లిఫ్ట్ చేయడానికి రాకపోయినా కూడా అట్లీస్ట్ మీ చెస్ట్ పార్ట్ మత్తుకు అన్న లిఫ్ట్ చేయండి. కాలు కిందకే ఉంటున్నాయి, లేపడానికి రావట్లేదు అంటే కాలు కిందకే ఉంచండి. అర్ధధనురాసన చేసుకోవచ్చు మీరు ఇలాగ. ఓకే, ఇక్కడ స్వింగ్ చేయండి, ముందుకి వెనక్కి స్వింగ్ చేయండి. అండ్ హోల్డ్ చేయండి. దీని తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిపోండి మకరాసనాలు. ఈ ఉష్ట్రాసన ధనురాసన చేయడం వల్ల మనకి అబ్డామినల్ రీజన్లో మొత్తం అంతా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఉండే ఆర్గన్స్ అన్నీ, అబ్డామినల్ రీజన్లో ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో లివర్తో సహా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అర్ధ మత్స్యేంద్ర ఆసన. సో ఇలాగ దండాసనలో కూర్చొని పోండి ఫస్ట్. దాని తర్వాత కాలు దగ్గర చేసుకొని ఈ కాల్ని ఇంకొక సైడ్ తీసుకెళ్ళిపోండి. సో రైట్ ఫుట్ లెఫ్ట్ సైడ్, నీకి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఇంకా ఈ లెగ్ ఫోల్డ్ చేసి మీ బామ్స్ కింద పెట్టుకోండి ఇలాగా. ఓకే, ఇది దగ్గరికి పట్టుకోండి ఇలాగా. అండ్ రైట్ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళిపోయి, సో రైట్ లెగ్ నాకు అటువైపు క్రాస్గా ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ వెనక్కి తీసుకోండి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ పైకి అని, సో చెస్ట్ ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ, ఇలాగ పైకి అని అప్పుడు ఇలాగ ట్విస్ట్ చేసి హోల్డ్ చేయండి ఇలాగ. లైక్ హోల్డ్ చేయండి. మీకు హోల్డ్ చేయడానికి రావట్లేదు అంటే ఉత్తి ఇలాగే పెట్టుకోవచ్చు. అండ్ ట్విస్ట్ చేసి వెనక్కి చూడండి. సో ఇక్కడ అబ్డామినల్ ట్విస్ట్ జరుగుతుంది కాబట్టి మనకి లివర్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఇలాగ. ఇది 2 సైడ్స్ చేసుకోండి. దీని తర్వాత నౌకాసన, లాస్ట్ మనకి నౌకాసన. సో కూర్చొని నౌకాసన చేసుకోవచ్చు, పడుకొని మీకు లెగడం కష్టమవుతుంది అంటే ఇలా కూర్చొని నీస్ 2 దగ్గరికి పెట్టుకోండి. పెట్టుకొని స్లోగా వెనక్కి లీనవ్వండి. సో కాలు పట్టుకొని చేస్తున్నాను, సో స్లోగా వెనక్కి లీనవ్వండి. లీన్ అయిన తర్వాత సో బ్యాక్ ఇలాగ రౌండ్ చేయకుండా ఇలా చెస్ట్ ముందుకు చేసుకోండి. లో బ్యాక్ నుంచి పుష్ చేస్తున్నట్టుగా మనకి బ్యాక్ మొత్తం స్ట్రైట్ ఉండాలన్నమాట. సో ఇలా పుష్ చేసుకోండి. ఓకే, సో ఇలా చేసుకోండి. మీకు కంప్లీట్గా ఇలా రావట్లేదు, లేకపోతే స్ట్రైట్ రావట్లేదు అన్నా కూడా పర్లేదు, ఇక్కడ వర్క్ చేసుకున్నా కూడా పర్లేదు. సో ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అనిపించిన తర్వాత స్లోగా హ్యాండ్స్ రిలీజ్ చేయండి ఇలాగ సైడ్కి పెట్టేసి.
సో మీకు ఇక్కడ మొత్తం అంతా టెన్షన్ క్రియేట్ అవుతుంది అబ్డామినల్ రీజన్లో. సో ఫోకస్ మొత్తం అంతా మీ అబ్డామినల్ రీజన్లో పెట్టుకోండి, ఇక్కడ హోల్డ్ చేయండి. ఒక 15 కౌంట్స్ అన్న హోల్డ్ చేయండి మినిమం, ఇలాగ 3 టైమ్స్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత శవాసనం హోల్డ్ చేయండి. ఒక 15 కౌంట్స్ అన్న హోల్డ్ చేయండి మినిమం, ఇలాగ 3 టైమ్స్ చేసుకోండి. ఓకే, దీని తర్వాత శవాసనలో రిలాక్స్ అయిపోండి. సో ఈ 4 ఆసనాస్ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, లివర్ హెల్దీగా ఉండడానికి. సో మనకి ప్రాణాయామాలకు వచ్చేసరికి కపాలభాతి ప్రాణాయామ చాలా బాగా పనిచేస్తుందండి. మా ప్రీవియస్ వీడియోలో కపాలభాతి ఎలా చేయాలో మేము చెప్పాము, సో ఆ వీడియో చూడండి. అండ్ ముద్రకు వచ్చేసరికి మనకి అపానముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సో అపానముద్ర ఎలా చేస్తాము అంటే, ఇలాగ థమ్ ఫింగర్ అండ్ మిడిల్ అండ్ రింగ్ ఫింగర్ ఇవి 3 జాయిన్ చేయాలి. ఓకే, సో ఇలా పైకి కాకుండా ఇలా రౌండ్ చేసుకోండి. సో ఇలా చేస్తే ఇలా రౌండ్ లాగా కనిపించాలి. సో ఇలా కాదు, మనం జింక అని పెడతాం కదా, సో అలా కాదు, ఇలాగ. ఓకే, సో ఇలాగ రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని మిగతా ఫింగర్స్ 2 స్ట్రైట్ ఉండాలి. ఇలాగ థైస్ మీద పెట్టుకొని, నీస్ మీద పెట్టుకొని, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెడుతూ ఒక 10-15 మినిట్స్ ఎవ్రీడే 3 టైమ్స్ చేసుకోండి. ఇలాగ చాలా బాగా పనిచేస్తుంది అపానముద్ర. సో ఇవి ఆసనాస్, ప్రాణాయామ అండ్ ముద్రాస్. సో ఇవన్నీ ఫాలో అవ్వండి, మీ లివర్ని హెల్దీగా ఉంచుకోండి. మా సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.